వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా దేశీ రుచుల చిరునామా. హా, బెంగాల్ క్విజిన్, బంగ్లాదేశ్ క్విజిన్ చూస్తున్నాం కదండి, సిమిలర్ టు బెంగాల్ క్విజిన్ అన్నమాట. వీళ్ళు ఏది తినాలన్నా స్వీట్గా ఉండాలండి. రసగుల్లా అక్కడే పుట్టింది, ఇంకా జిలేబీకి కేర్ ఆఫ్ అడ్రస్ కూడా అక్కడే. వాళ్ళకి స్వీట్స్ అంటే చాలా ఇష్టం. ఎవరైనా బెంగాలీ మీ మీద కోపంగా ఉన్నారు అని అనుకోండి, వాళ్ళకి చక్కగా మీరు ఒక స్వీట్ ప్యాకెట్ పట్టుకొని వాళ్ళ ముందుకు వెళ్ళండి. కోపం ఏంటి అన్ని మర్చిపోయి స్వీట్ తినేసి చక్కగా మిమ్మల్ని హగ్ చేసుకుంటారు అన్నమాట. బెంగాలీస్కి స్వీట్స్ అంటే అంత ఇష్టం. వాళ్ళని పడేయాలంటే మంచి మంచి స్వీట్స్ తయారు చేసి పెట్టాలి. వాళ్ళ భాష స్వీట్గా ఉంటుంది, వాళ్ళు కూడా స్వీట్గా ఉంటారు. సో మరి ఈ బంగ్లాదేశ్ క్విజిన్లోని స్వీట్సే కాకుండా ఇంకా ఏమేమి ఉంటాయని బాగా సెర్చ్ చేస్తే బిర్యానీ కనిపించింది. అప్పుడు నాకు అనిపించింది, అసలు మనం బిర్యానీ చేసుకుంటే ఫుల్ ఆఫ్ స్పైసెస్, స్పైసీ స్పైసీగా తయారు చేసుకుంటాం కదా, ఒక్కొక్కసారి బిర్యానీ తింటే కళ్ళని ఇలా నీరు వస్తాయి, ఆనంద బాష్పాలు అనుకోవాలి, ఎందుకంటే రుచిగా ఉంటుంది కదా, అందుకే అనమాట. సో మరి వీళ్ళు బిర్యానీ ఎలా చేసుకుంటారా అని బాగా సెర్చ్ చేస్తే ఒక మంచి బిర్యానీ దొరికింది. మరి వాళ్ళు ఎలా చేసుకుంటారని మీకు కూడా అనిపిస్తుందా? ఎందుకండి ఇవన్నీ అనుకోవడాలు, చక్కగా నేను చేసి పెడతాను, మీరు చూసి పెట్టండి. సో మరి స్టార్ట్ చేయనా? సో మరి ఆ రెసిపీ పేరు కీమా మూంగ్ పులావ్. ఇది బిర్యానీ స్టైల్లో ఉంటుందంట, ఎసేనా? సో మరి బిర్యానీ అన్నా పులావ్ అన్నా మంచిగా మసాలా చేసుకోవాలి కదండి. మసాలా తయారు చేసుకుంటేనే కదా ఫస్ట్ మనం ఏదైనా ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. సో దీనికి కూడా సెపరేట్గా ఒక మసాలా ఉంది, అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దాల్చిన చెక్క, లవంగాలు, జాపత్రి, ఇలాచి, నల్ల ఇలాచి, కొంచెం జాజికాయ వేసుకుందాం. ఇప్పుడు వీటిని కాస్త మిక్సీ పడదాం. సో గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదా మసాలా పౌడర్, ఆ తర్వాత ఒక బౌల్లోకి మటన్ కీమా, తర్వాత కొంచెం ఉప్పు, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనం ఇప్పుడే రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలా పౌడర్ని కూడా వేసుకోవాలి. సో ఇది మ్యారినేట్ చేసుకోవడానికి మనం రెడీ చేసుకుంటున్నాం. సో మ్యారినేషన్ ఇలా చేసుకుంటారు బంగ్లాదేశ్ క్విజిన్ వాళ్ళు. దీన్ని ఇలా పక్కన పెట్టుకుందాం, ఇప్పుడు దాంతో పని లేదు మనకి. సో ఇప్పుడు మటన్ కీమాని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ తర్వాత ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకొని, సో జనరల్గా ఈ బెంగాలీస్ ఏంటంటే ఎక్కువ స్వీట్స్ ఇష్టపడతారని చెప్పాను కదా, వాళ్ళు చేసుకునే పులావ్లో కూడా కిస్మిస్ అలాగే షుగర్ కూడా యాడ్ చేసుకుంటారు. కానీ బంగ్లాదేశ్ క్విజిన్లో ఏంటంటే షుగర్ యాడ్ చేసుకోకుండానే వాళ్ళు పులావ్ని తయారు చేసుకుంటారు, అంటే మన స్టైల్లో అంటే మనకు నచ్చిన ఫ్లేవర్స్తో స్పైసీగా తయారు చేసుకుంటున్నారు. సో ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా కాస్త, ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ బిర్యానీ ఆకు ఉంటుంది కదా వేసేసుకుందాం, ఆ తర్వాత కొంచెం కాజు వేసుకుందాం. ఉల్లిపాయలు, సో బంగ్లాదేశ్లో ఏంటంటే నేను మీకు రివర్స్ ఉంటాయని చెప్పాను కదా, సీ ఫుడ్ ఉంటుంది అని చెప్పాను కదా, రివర్స్ ఉంది సీ ఫుడే కాకుండా అక్కడ పోర్ట్స్ ఉన్నాయన్నమాట. సో సీ పోర్ట్స్ ఉన్నాయన్నమాట, దానివల్ల ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ వాళ్ళు చాలా ఈజీగా జరుగుతుంది. వాళ్ళ దగ్గర క్రాప్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అంటే అగ్రికల్చర్ కానివ్వండి లేకపోతే మిగిలిన మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్స్ కానివ్వండి, ఎక్స్పోర్ట్ ఎక్కువగా చేస్తూ ఉంటారంట. మన టువర్డ్స్ వరల్డ్ మనం కంపేర్ చేసుకుంటే వరల్డ్లోని ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసే కంట్రీస్లోని బంగ్లాదేశ్ ఇస్ వన్ ఆఫ్ ద కంట్రీ అంటండి. సో గ్రేట్ కదా. ఇప్పుడు మనం కాస్త ఉల్లిపాయలు వేసుకున్నాం, ఉల్లిపాయలు కాస్త ఫ్రై అవ్వాలి, ఆ తర్వాత ఏం వేసుకోవాలంటే పచ్చిమిరపకాయలు వేసుకుందాం.
తర్వాత టొమాటో పీసెస్, కొంచెం క్యారెట్, సో ఇవన్నీ వేసుకున్నాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ మటన్ని కూడా వేసుకుందాం. కానీ అంతకన్నా ముందు పెసరపప్పు వేసుకుందాం. నానబెట్టిన పెసరపప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు కీమా, ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందాం. అలాగే కొంచెం కారం, మటన్ కీమా అలాగే పెసరపప్పు కాస్త ఉడకాలి కాబట్టి వాటర్ వేసుకుందాం. ఇప్పుడు చక్కగా మటన్ కీమా పెసరపప్పు బాగా బాయిల్ అవ్వాలి, కాస్త మూత పెట్టి ఉడకనిద్దాం. ఓకే, ఎంతవరకు వచ్చిందో చూద్దాం. దగ్గరికి అయిపోయింది, బాగా కుక్ అయింది. దీని పులావ్ చాలా డిఫరెంట్గా ఉంది కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే కుక్ చేసి పెట్టుకున్న రైస్ ఇందులో యాడ్ చేసుకుందాం. కొంచెం పైనుంచి కొత్తిమీర వేసుకుందాం అండ్ కాస్త నెయ్యి యాడ్ చేసుకుందాం. మూత పెట్టుకొని ఒక్క 2 మినిట్స్ ఇలా ఉంచుతాం. ఈ లోపల నేను ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటా. సో ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. అందుకనే ముందు నేను ఇంకో విషయం చెప్పాలండి. బంగ్లాదేశ్లోని ఏంటంటే రకరకాల కమ్యూనిటీస్ ఉంటాయి. లైక్ ముస్లిం కమ్యూనిటీ ఉంటుంది, క్రిస్టియన్ కమ్యూనిటీ ఉంటుంది, బుద్ధిస్ట్ కమ్యూనిటీ ఉంటుంది, ఇస్లాం ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. ఇలా మన ఇండియాలో ఎంతైతే డైవర్సిఫైడ్గా ఉంటారో, అంటే రకరకాల కమ్యూనిటీస్ ఉంది, రకరకాల కాస్టిజం కానీ రిలీజియన్ కానీ ఫాలో అవుతుంటారో, బంగ్లాదేశ్లో కూడా అంతే అనమాట. ఇలా రకరకాల రిలీజియన్స్ని అక్కడ ఫాలో అవుతూ ఉంటారు. కానీ ఫుడ్ విషయం దగ్గరకు వస్తే మాత్రం అందరూ రైస్, రోటీ, అలాగే ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా తీసుకుంటారు అనమాట. అక్కడ ఫుడ్ గురించి అయితే మాత్రం నేను బాగా తెలుసుకున్నాను. ఎక్కువగా బంగ్లాదేశ్ క్విజిన్లో ఏంటంటే మన ఇండియన్ స్టైల్ ఫుడ్ని, ఇండియన్ ఫ్లేవర్స్ని, ఇండియన్ రెసిపీలో యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ని ఎక్కువ వాడతారు. చూసారు కదా, నేను చూపించిన ప్రతి రెసిపీలోని ఇంగ్రీడియంట్స్ అన్ని మన కిచెన్లో ఉన్న ఇంగ్రీడియంట్సే. సో యాజ్ ఇట్ ఈస్ ఇవే బంగ్లాదేశ్ వాళ్ళు కూడా యూస్ చేస్తారు. అందుకే బెంగాలీస్ అనమాట. బెంగాలీస్ ఎక్కువగా ఈ బంగ్లాదేశ్ క్విజిన్ని వెస్ట్ బెంగాల్ సైడ్ ఫాలో అవుతూ ఉంటారు. సో మరి ఇది షార్ట్ చేసుకుందామా. బిర్యానీ అండి ఇది. వాళ్ళు దీన్ని పులావ్ అని పిలుస్తారు, కానీ నాకైతే చేస్తున్నప్పుడు స్టైల్ అయితే కొంచెం బిర్యానీలా అనిపించింది. కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. కీమా మూంగ్ దాల్ పులావ్ రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. కీమా మూంగ్ పులావ్కి కావాల్సిన పదార్థాలు: మటన్ కీమా 1 కప్పు, బాస్మతి రైస్ 1 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కాజు 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, టమాటో ముక్కలు 1 కప్పు, కారం 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, జాజికాయ పొడి 1/2 టీ స్పూన్, జాపత్రి కొద్దిగా, ఉప్పు తగినంత, పచ్చిమిర్చి 4, యాలకులు 3, నల్ల యాలకులు 2, బిర్యానీ ఆకు 1, చెక్క 1, నూనె 2 టీ స్పూన్లు, నెయ్యి 2 టీ స్పూన్లు. కీమా మూంగ్ పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో చెక్క, లవంగాలు, జాపత్రి, యాలకులు, నల్ల యాలకులు, జాజికాయ వేసి మిక్సీ పట్టి మసాలా పట్టుకోవాలి.
ఒక బౌల్లోకి మటన్ కీమా, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిర్చి పట్టిన మసాలా పొడి వేసి కాస్త మారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ లో నూనె వేసుకుని అది వేడెక్కాక బిర్యానీ ఆకు, కాజు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటో ముక్కలు, క్యారెట్, నానబెట్టిన పెసరపప్పు వేసి బాగా కలుపుకుని, మారినేట్ చేసిన మటన్ కీమా కూడా వేసుకుని బాగా కలుపుకుని ఉప్పు, కారం వేసి సరిపడే నీళ్లు వేసి ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఉడికించుకున్న రైస్, కొత్తిమీర, నెయ్యి వేసి కాసేపు మగ్గించుకుని చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీర గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కీమా మూన్ పులావ్ రెడీ. కీమా మూన్ దాల్ పులావ్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. రేపటి దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. స్పైసీగా ఉంది, ఘాటు ఘాటుగా, సింపుల్గా చేసుకున్నాం. బిర్యానీలా ఉందా, పులావ్లా ఉందా, ఐ డోంట్ నో, రెండిట్లాగా లేదు, డిఫరెంట్గా ఉంది. సో మరి ఆ డిఫరెంట్ టేస్ట్ ఏంటో తెలియాలంటే మీరు కూడా ట్రై చేయాలండి. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. దీన్ని బిర్యానీ అనుకుంటారా పులావ్ అనుకుంటారా నాకు తెలియదు, కానీ తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే కొత్త కొత్త టేస్ట్ని ఎంజాయ్ చేయాలి కదా లైఫ్లో. సో మరి ఎపిసోడ్ని మళ్ళీ చూడాలనుకుంటే లాగ్ ఆన్ టు www.facebook.com/etvabruchi, www.youtube.com/etvabruchiలో మళ్ళీ మళ్ళీ చూడండి. సో మరి చూస్తారు కదండి, ఈరోజు మంచి పులావ్ చూపించాను బంగ్లాదేశ్ స్టైల్లోని. సో రెగ్యులర్ పులావ్కి బై బై చెప్పేసి బంగ్లాదేశ్ స్టైల్లోని ఈ పులావ్ని తయారు చేసుకోండి. అండ్ మనం కీమాతో తయారు చేస్తున్నాం కాబట్టి నో బోన్స్, నో జంజట్ అనమాట. పెద్ద బోన్స్ ఉంటే తినడానికి కష్టంగా ఉంటుంది కదా. సో కీమాతోని వెరైటీగా బిర్యానీ చేసుకోవాలి అని చాలామంది అనుకుంటారు, కానీ ఎలా చేసుకోవాలో తెలియదు. కాబట్టి మోనికా ఈరోజు బంగ్లాదేశ్ క్విజిన్ నుంచి తీసుకొచ్చిన చక్కటి కీమా బిర్యానీ చూపించాను కదా. సో మరి ఇది కూడా ట్రై చేసేసేయండి. వాళ్ళు దీన్ని పులావ్ అంటారు, కానీ ప్రిపరేషన్ స్టైల్ మాత్రం కొంచెం బిర్యానీలాగా ఉంది. సో ఇవన్నీ ఎందుకు కానీ టేస్ట్ బాగుందండి, తప్పకుండా ట్రై చేయండి. రేపు కూడా మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సీ యూ, టేక్ కేర్, బై బై.